వెళ్ళి పోయాడా, వెళ్ళగొట్టారా? మహా, గర్భగుళ్ళో ఉంచుకోవాల్సిన దేవుణ్ణి గడపవతలకి తోసేశావా? అన్ని వదులుకు నీకోసం వచ్చిన వాణ్ణి, ఇంకా నీతో అవసరం తీరిపోయింది అని వెళ్ళిపోమన్నావా? చాలా తప్పు చేశావు మహా, చాలా తప్పు చేశావు. అతను కావాలనుకుంటున్నది నిన్ను, అతను బతకాలనుకుంటున్నది నీతో. దానికి నేనేమీ బాధపడడం లేదు, నిజంగా సంతోషిస్తున్నాను. ఒక్క మాట మాత్రం నిజం మహా, ఇప్పుడు నువ్వు నీ వాళ్ళు తప్ప అతనికి వేరే ప్రపంచం లేదు. నువ్వు కాదన్నంత మాత్రాన మురళి నాకు దగ్గర అవుతాడని నువ్వు అనుకుంటే అది నీ అమాయకత్వమే అవుతుంది. మహా, నేను ప్రేమించిన వాడు నీకు భర్త కావచ్చు, కానీ నీకు భర్త అయిన వాడు నాకు ప్రియుడు కాలేడు, కాకూడదు. ఇప్పటికీ మించిపోయింది లేదు, వెళ్ళు. వెళ్ళి నిండు మనసుతో అతన్ని నీ జీవితంలోకి ఆహ్వానించు. ఏదో నీ ప్రేమను త్యాగం చేసి నా బిడ్డకి వాడిని అంతకట్టాల్సిన అవసరం లేదు. వాడు క్షణానికి ఒకళ్ళని ప్రేమించే పూర్వంబోకైనా నువ్వు ఎలాంటి దానివైనా నా కూతురు మాత్రం మీలాంటిది కాదు. నోరు ఉయ్యరా, ఎవర్రా పూర్వంబోకు? తెలిసి తెలియకుండా నోరు పారేసుకుంటే నీ నోరు సచ్చి పడిపోతుందిరా. అసలు దీనంతటికి కారణం నీ కూతురేరా? అవునరా, అసలు నీ కూతురికి పెళ్ళైతేనే కదరా నీ అల్లుడు తిరిగిపోతే అయ్యేది. మురళి నీకు అల్లుడు కాదు, నీ కూతురు అతనికి పెళ్ళము కాదు. అది ప్రేమించిన వాడు పెళ్లికి ముందే చచ్చిపోతే ఆ విషయం నీకు తెలిస్తే ఎక్కడ మరో పెళ్లి చేస్తావేమో అని భయపడి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్న అతను తీసుకొచ్చి తన మొగుడుగా నాటకం ఆడించిద్దా నీ కూతురు? కొండంతా ఆస్తిస్తామన్నా ఈసమంతా అయినా స్వార్థం లేకుండా చిరునవ్వుతో తిరస్కరించిన నిజమైన ధనవంతుడు అతను. నీ పెద్ద కూతురు జీవితం చీకటి పడుగులు తెల్లారిపోతుంటే దాని సంసారానికి వెలుగునిచ్చిన దేవుడు అతను. ఎన్నో రకాలుగా కావాలని నీ చేత చీ అనిపించుకొని నీ కూతురు పట్ల సానుభూతి, తన పట్ల ద్వేషం రప్పించుకునేందుకు ప్రయత్నించి నీ చేత చివాట్లు, ఆఖరికి ఈరోజు దెబ్బలు కూడా తిన్న పిచ్చివాడు. అలాంటి వాడు మనకు అల్లుడుగా రాకపోయి ఉంటే మనం పూసుకున్న పరువు, పెంచుకున్న ప్రతిష్ట, ఉందనుకుంటున్న ఘన చరిత్ర ఉండేవో ఎట్లా పడి కొట్టుకుపోయేవో ఒక్కసారి ఆలోచించరా? ఆపత్కాలంలో అబద్ధమాడి మా పరువు కాపాడిన ధర్మరాజు లాంటి వారు మీరు. మీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేక మిమ్మల్ని అవమానపరిచాను అనురాని మాట్లాడినాను. నా తప్పు కాసి ఇంటికి రండి. అల్లుడు గారు, జరిగింది ఒక వేడకలనుకుని మర్చిపోండి, మమ్మల్ని అందరిని క్షమించి ఇంటికి రండి. కాదనకండి తమ్ముడు. కనీసం ఆ పిల్లల కోసమే రండి, రండి. మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి మిమ్మల్ని నా అల్లుడని సగర్వంగా చెప్పుకునే అవకాశం నాకు ఇవ్వండి. రండి అల్లుడు గారు, మన ఇంటికి వెళ్దాం. నువ్వు నా మనసులో లేవనిందాకన్నది నా మనసు చంపుకున్నందుమాట. ఇప్పుడు నా మనసు విప్పి చెప్తున్నాను, నువ్వు లేని నా బ్రతుకర్తం లేదు, నువ్వు లేని నేను బ్రతకలేను. మురళి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ మహా. ఒరే నువ్వా,
Thank you, Ra. Wish you the same. Thank you.